జై భీమ్ జై భీమ్ అంటే విజ్ఞాన వరదలుదా మన వద్ద సంజు దాగవకర్ ఉన్నారు సంజు దాగ నమస్కారం జై బిఎస్పి జై ఆర్ఎస్పి ఓకే అన్న ఏను గుర్తేనా ఇప్పుడు సిరిపూర్ నియోజకవర్గంలో బిఎస్పి తప్పకుండా గెలుస్తా 100% డ్రామానా 100% గెలుస్తుంది ఎట్లా గెలుస్తాయి ప్రవీణ్ కుమార్ సార్ అంత పెద్ద ఐపిఎస్ ఆఫీసర్ ఉండి జనాల కోసం ప్రజల కోసం అంత పెద్ద త్యాగం చేసి రీజైన్ చేసి మన మధ్య వచ్చిండు సిర్పూర్ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నా పోటీ చేయడం పక్కన పెట్టి ఇక్కడ రెండు సార్ల కోనడు కోనప్ప గారు గెలిచారు ఇప్పటికి మూడు సార్లు గెలిచారు అవును బ్రదర్ అయితే ఇప్పుడు నాలుగో సార్ కూడా ఆయన గెలిచే అవకాశం ఉందా అవును బ్రదర్ ఇప్పటికి రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మన సిర్పూర్ నియోజకవర్గంలో ఏం చేసిండు ఎక్కడ పోయినా రోడ్ బాగలేదు బ్రదర్ మా డబ్బులు మాకు ఇస్తుండు మా సొమ్ము మాకు ఇస్తుండు ఇప్పుడు ఏ ఊరికి పోయినా మనకు కౌటల మండలంలో పోతే కౌటల మండల్ కాన్స్టిట్యూన్సీ ఉండి రోడ్లు బాగాలేవు ఇంకా విలేజ్ లో ఏముంటాయి విలేజ్ 10 కిలోమీటర్ పోవాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది 10 కిలోమీటర్ 10 మినిట్స్ లో పోయే రోడ్డు హాఫ్ అన్ అవర్ పడుతుంది ఏం అభివృద్ధి చేసిండు గవర్నమెంట్ హాస్పిటల్ పోదాం అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే సరిగా డాక్టర్లు ఉండరు సరిగా వైద్యం లేదు ఇంకా అయినా గెలిచి ఎందుకు అయినా మనకొద్దు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు వచ్చారు కదా ఆయన గెలిపిస్తున్నాం అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కు మాత్రమే మన కోనడు కోనప్ప గారు వీళ్ళు కాకుండా పాలనే హరీష్ రావు ఉన్నాడు అవును ఆయన కూడా గెలిచే అవకాశం చాలా అంటాను మరి మనకు 100% ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ గెలుస్తున్నారు బలమైన కార్యకర్తలు బిఎస్పి ఉండరా సార్ నిజం చెప్పండి బలమైన కార్యకర్తలు బిఎస్పి ఉండరా 100% కనిపిస్తాడు నువ్వు కనిపిస్తాను ఆర్ఎస్పి కనిపిస్తాడు ఆ ఐపీఎస్ ప్రవీణ్ కొందరు డమ్మి అయి ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో కొన్ని ఇరికి ఉన్నారు కొన్ని కారణాల వల్ల కొన్ని అంటే సర్పంచ్లు కానీ వార్డ్ మెంబర్లు కానీ వాళ్ళ బిల్లు లాగి ఉన్నాయి 100% ఎలక్షన్ కోడ్ పడిన వెంటనే బిఎస్పీలో జాయిన్ అవుతున్నారు మంచి మంచి కారణం అంతేనా చూద్దాం ఫ్రెండ్స్ సంజు దాగా చెప్పిన విషయం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీని ఓడించి సత్తా కేవలం ఆర్ఎస్పీ గారికి ఉంది ఆర్ఎస్పీ గారు వచ్చారు ఆయన గెలుస్తా అని చెప్తాను ఇతని మాట నిజమవుతుందో లేదో ఈ వీడియో మీకు చూసి తెలుస్తుంది ఈ ఉంటుంది చూద్దాం ఇది ఒకవేళ ఆర్ఎస్పీ గెలలేదా మిమ్మల్ని ఏమన్నా మరి గెలకపోతే 100% గెలుస్తుంది బ్రదర్ ఆర్ఎస్పీ గారు ఎమ్మెల్యే సిర్పూర్ కాన్స్టిట్యూన్సీలో 100% లక్ష మెజారిటీ తోటి గెలుస్తున్నారు లక్ష్యమేడ్ అంటే చూద్దాం మీరు వీడియోని షేర్ చేయండి లక్ష్యమేడ్ రాకపోతేనా 100%